హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లార్జెస్ట్ టెలిస్కోప్స్ ఇన్ ద వరల్డ్. టెలిస్కోప్ అంటే ఒక గాజు పదార్థం ద్వారా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ను దగ్గరగా చూడగలిగే పరికరాన్ని టెలిస్కోప్ అని అంటారు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి టెలిస్కోప్ గెలీలియో కనుగొన్నాడు. అతను కనుగొన్న ఆ టెలిస్కోప్ ద్వారా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, మిగతా గ్రహాలను భూమి మీద నుండే చూడగలిగాడు. విశ్వంలో తిరుగుతున్న ప్లానెట్స్, సన్, స్టార్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి దేశం ఆయా దేశాలకు సంబంధించిన కొన్ని పెద్ద టెలిస్కోప్లను తయారు చేసింది. ఈ టెలిస్కోప్లు ఆకాశం వైపు చూస్తున్న గ్లాస్ మాదిరిగా విశ్వంలో ఉండే మేఘాలు, చంద్రుడు మరియు ఇతర ప్లానెట్స్ మీద ఒక కన్నేసి ఉంటాయి. నేడు అరిజోనాలో అతిపెద్ద బైనాక్యులర్ టెలిస్కోప్ మరియు హబుల్ స్పేస్ టెలిస్కోప్ వంటి భారీ లెన్సులు కక్షలో విశ్వం యొక్క లోతైన అవగాహనను దర్యాప్తు చేస్తాయి. మరి ప్రపంచంలోనే అలాంటి అతి పెద్ద టెలిస్కోప్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్1, క్విక్ అబ్జర్వేటరీ శాస్త్రీయ కార్యకలాపాలను ప్రారంభించింది. దీని యొక్క సంస్థ క్యాల్టెక్ మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ద్వారా నిర్వహించబడింది. ఈ టెలిస్కోప్ హవాయ్ దేశంలోని మౌనాకియాలో ఉంది. హవాయ్ యొక్క వివిక్త పెద్ద ద్వీపంలో క్వేక్ యొక్క జంట టెలిస్కోప్లు ప్రతి 10 మీటర్ల వ్యాసంలో ఉన్నాయి. 1990లో అవి ప్రారంభించినప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్లుగా ఈ క్వేక్ టెలిస్కోప్లు పిలువబడ్డాయి. క్వేక్ యొక్క అధునాతన అనుకూల ఆప్టిక్స్ కంప్యూటర్లో నడిచే అద్దాల కోసం మార్గం సుగమం చేసింది. ఇది నిజ సమయంలో వాతావరణ ఆటంకాలు చేయడానికి సెకండ్కు 1 సెకండ్కు సర్దుబాటు చేయబడుతుంది. కేక్ అబ్జర్వేటరీ 15 ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ ఇది ప్రణాళిక లేదా నిర్మాణంలో క్రూరమైన టెలిస్కోప్ల యొక్క అదే రూపకల్పన మరియు సెటప్ ని కలిగి ఉంది. ప్రతిపాదిత 30 మీటర్ల టెలిస్కోప్ రూపకర్తల్లో ఒకటైన కలెక్ట్ యొక్క చెక్ స్లిడల్ చెప్పారు, కేక్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ తర్వాత తరానికి మరియు ఇంకా అతిపెద్ద టెలిస్కోప్లు తయారు చేయడానికి ఒక నిదర్శనం అని చెప్పారు. నంబర్2, బిగ్గెస్ట్ డిష్ ఇన్ ద వరల్డ్. అతిపెద్ద టెలిస్కోప్ డిష్ ప్రస్తుతం ప్యూర్టోరికో యొక్క అరిసిబి అబ్జర్వేటరీ వద్ద ఉంది. ఈ డిష్ తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ డిష్ ని 1960లో ప్రారంభిస్తే 1963కి కంప్లీట్ అయింది. సుమారు 20 ఎకరాల పరిణామంలో గడియారం ఆకారంలో అతిపెద్ద టెలిస్కోప్ డిష్ ను తయారు చేశారు. ఇది గత 50 ఏళ్లుగా దాని సేవలను అందిస్తుంది. గిన్నె యొక్క గ్యాప్ లోతు ఈ డిష్ ని చాలా సున్నితమైనదిగా చేస్తుంది. తద్వారా టెలిస్కోప్ ని ఉపయోగించే శాస్త్రవేత్తలు కొన్ని గంటల్లో తెలుసుకునేది ఈ టెలిస్కోప్ ద్వారా నిమిషాల్లోనే ఆ డేటాను తెలుసుకోవచ్చు. నంబర్3, హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ను నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 1990లో ప్రారంభించింది. ఈ టెలిస్కోప్ భూమి యొక్క కక్షలో తిరుగుతూ ఉంటుంది. లోతైన మైదానం, క్రాబ్ నెబ్యులా మరియు ఈగల్ నెబ్యులా వంటి ఐకానిక్ చిత్రాలు సంగ్రహించడం ద్వారా హబుల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ టెలిస్కోప్ గా మారింది. హుబ్లేకి తుది స్పేస్ షటిల్ మిషన్ అనేక అలసమ్యలను ఎదుర్కొంది, కానీ ఇప్పుడు మేలో ప్రారంభించాలని ప్రణాళిక చేయబడింది. ఇది 2020లో నడుపుతూ ఆచరణీయంగా ఉండడానికి తగినంత గోర్తే టెలిస్కోప్ ను అప్గ్రేడ్ చేసింది. 20 సంవత్సరాల కాలంగా హబుల్ ఒక పురాతనమైన ఇంటెల్ 486 ప్రాసెసర్ తో సహా కొన్ని పురాతన పాఠశాల కంప్యూటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తుంది. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ, స్పైట్సర్ స్పేస్ టెలిస్కోప్ మరియు కాంప్షన్ గామారే అబ్జర్వేటరీలు ఈ టెలిస్కోప్ లో ఉన్నాయి. నంబర్4, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ 2003లో నాసా మరియు జేపీఎల్ మరియు కాల్టెక్ చే రూపొందించబడింది. ఈ స్పేస్ టెలిస్కోప్ సూర్యుడు మరియు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ స్పిట్జర్ టెలిస్కోప్ అనేది అంతరిక్షంలో నాసా యొక్క 4వ గొప్ప పరిశోధన శాలలో చివరిది. కానీ దీని ఓల్డర్ సిబ్లింగ్ అయిన హబుల్లా కాకుండా కనిపించే కాంతి చిత్రాలను ఈ స్పిట్జర్ టెలిస్కోప్ లో కనిపిస్తుంది. అందువల్ల టెలిస్కోప్ ఒక ఫ్రీక్వెన్సీలో మాత్రమే చూడలేము. ఇది భూమి మీద వెలుపల ఉండే వాతావరణాన్ని వక్రీకరిస్తుంది. ఈ స్పిట్జర్ టెలిస్కోప్ మొట్టమొదటిసారిగా హాట్ జూపిటర్ యొక్క ఎవిడెన్స్ లపై నిఘా పెట్టింది. గేంట్ గ్యాస్ కాంపోనెంట్స్ వంటి వాటిని కూడా ఈ టెలిస్కోప్ చిత్రీకరించింది. చూసారు కదా ప్రపంచంలోని మీకు తెలియని కొన్ని టెలిస్కోప్ల గురించి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.